కవచం బెల్లంకొండ వారసుడు సాయి శ్రీనివాస్, కాజల్ మెహరీన్ హీరో హీరోయిన్లుగా నటించిన సినిమా డిసెంబర్ 7 థియేటర్స్ లో విడుదలైంది. శ్రీనివాస్ మామిళ అనే కొత్త దర్శకుణ్ణి ఈ చిత్రం ద్వారా ఇండస్ట్రీకి పరిచయం చేశారు. వంశధార క్రియేషన్స్ బ్యానర్ లో నవీన్ సొంటినేని ఈ చిత్రానికి కోట్లు ఖర్చు చేశారు. కానీ సినిమా ఫలితం మాత్రం ఫట్. టాలీవుడ్ లో కొత్త దర్శకుల హవా నడుస్తుండటంతో బెల్లంకొండ శ్రీనివాస్ పై పెద్దగా నమ్మకాలు లేకపోయినా కొత్త దర్శకుడు కొత్త కంటెంట్ తో మాయ చేస్తాడని థియేటర్ కి వెళ్లిన ప్రేక్షకుల సాహసానికి పరీక్ష పెట్టాడు శ్రీనివాస్ మావిళ్ళ. నాటకీయత చొప్పించిన బోలెడు సీన్లతో కవచాన్ని నింపేశాడు దర్శకుడు. మొత్తానికి సినిమా ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది. అయితే అనూహ్యంగా ఈ సినిమా డబ్బింగ్ వెర్షన్ యూట్యూబ్ లో సంచలనం సృష్టిస్తుంది. ఆర్కే దుగుల్ స్టూడియోస్ ఈ సినిమా యూట్యూబ్ రైట్స్ ను కొనుక్కుంది, తాజాగా అప్లోడ్ చేసింది. అయితే అనూహ్యంగా ఈ సినిమా వ్యూస్ అందరికీ షాక్ ఇచ్చాయి. ఈ సినిమా ఒక్కరోజులోనే దాదాపు 12 మిలియన్ వ్యూస్ సాధించింది. ఓ డబ్బింగ్ సినిమాకు ఈ రేంజ్ లో వ్యూస్ రావడం అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. థియేటర్లలో ఆడినందుకు బాధపడాలో, ఇలా యూట్యూబ్ లో రికార్డులు సృష్టిస్తున్నందుకు ఆనందపడాలో అర్థం కాని పరిస్థితి. పాపం సాయి శ్రీనివాస్. ది హై ఫ్రెండ్స్, ఐ యామ్ జోష్ రవి. నా పేరు హర్షిణి. నమస్తే అండి, నా పేరు భద్రం. ఫర్ ఆల్ ఫిల్మ్ రిలేటెడ్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ప్లీజ్ సబ్స్క్రైబ్ .entertainment 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 .entertainment